జగన్ మోహన్ రెడ్డి రైతులకు జలకంగా ఉచిత బోర్డు స్కీమ్ ముఖ్యంగా 6000 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారని బోర్ వేసే పని శ్రీకారం చుట్టినట్లు డ్రామా పిడి వెంకటలక్ష్మి తెలిపారు. జిల్లాలో ఏ పీవోలు ఏపీలకు శిక్షణ కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రైతు నుండి వచ్చిన దరఖాస్తులను దర్శనం పరిశీలించి బోర్ వేసే చర్యలు చేపట్టామని అన్నారు. 75 లక్షల కూలి పని కల్పించే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. అంటే క్లియర్ అంటే సార్, మనం సాఫ్ట్వేర్ అలౌ చేసినప్పుడు మార్చినప్పుడు మనకి ఏంటంటే ఆల్రెడీ డిమాండ్ లో ఉంది, ఇప్పుడు చేంజ్ చేయడానికి వీల్లేదు, పేమెంట్ లో ఉంది చేంజ్ చేయడానికి వీల్లేదు అనే స్క్రీన్ వచ్చిందండి. సో అటువంటిప్పుడు మనం చేంజ్ చేయడానికి వీలు ఓకే అలా వచ్చినప్పుడు చాలు. కానీ ఈ రోజు సమావేశము 4 క్లస్టర్స్ పెట్టడం జరిగింది. అమలాపురం, పిగన్నవరం, కాకినాడ, పెద్దాపురం క్లస్టర్స్ పెట్టాము. ఎందుకు అంటే మనకి ఇయర్ ఎండింగ్ ఓన్లీ 2 మంత్సే ఉంది. ఈ 2 మంత్స్లో మనం అచీవ్ అవ్వాల్సినటువంటి లేబర్ బడ్జెట్ 75 లాక్స్ ఉంది. ఈ 75 లాక్స్ని మండలం వైజ్ టార్గెట్ ఇచ్చాం మేము. దాన్ని ఏ విధంగా అచీవ్ అవ్వాలి అన్నది, ఏ విధంగా లేబర్ని మొబిలైజ్ చేయాలి అనే దానికోసం ఏపీఓస్ని, ఏపీడీస్, టీఎస్ వరకు ఈరోజు పిలవడం జరిగింది. వాళ్ళందరికీ దాని మీద ఒక ఎక్సర్సైజ్ చేయిస్తాం. ఇది జిల్లా అంతా పెడుతున్నాము. ఈ రోజు ఈ 4 క్లస్టర్స్ పెట్టడం జరిగింది. రేపు రిపబ్లిక్ డే వలన మేము బ్రేక్ ఇవ్వడం జరిగింది. బుధవారం రోజు రంపచోడవరం క్లస్టర్ లో పెడుతున్నాము. గురువారం రోజు జగ్గంపేటలో మిగతా 4 క్లస్టర్స్ కూడా పెడుతున్నాము. వాళ్ళందరికీ పెట్టి మీద ఒక వర్క్ షాప్ లాగా దీన్ని కండక్ట్ చేస్తున్నాము. చేసి అందరు ఒపీనియన్స్ తీసుకొని మా లేబర్ బడ్జెట్ ఏదైనా సరే అల్టిమేట్ ఐటమ్ ఏంటంటే మార్చి నాటికి 75 లాక్స్ లేబర్ టర్నోవర్ అనేది, లేబర్ బడ్జెట్ అనేది కంప్లీట్ చేయడం. అలాగే నెక్స్ట్ ఇయర్ లేబర్ బడ్జెట్ ఒక పద్ధతి ప్రకారంగా ఏ విధంగా ఇచ్చి ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి వర్క్స్ ఉన్నాయో ఆ విధంగా లేబర్ బడ్జెట్ తయారు చేసుకోవడం ఒకటి. రెండోది ఏంటంటే జలకళ ఇప్పుడు ఇంపార్టెంట్ ఐటెము. జలకళ మరి ఈ నెల నుంచి మనకి ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే ఈ రోజు నుంచి కదా స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయింది, కానీ ఈ రోజు నుంచి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి తొందరగా అన్ని బోర్లు కూడా డ్రిల్ చేసి జలకళన్నీ రేపు జూన్ వరకు టార్గెట్ ఇచ్చారు. జూన్ లోపల ఈ జిల్లాలో అన్ని అప్లికేషన్స్ని కంప్లీట్ చేయాలని, డ్రిల్ చేయడం కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. జలకళ 6000 వరకు అప్లికేషన్స్ వచ్చినాయి. ఈ విఆర్ఓ లాగిన్లో కొన్ని, ఏపీడి లాగిన్లో కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఈ లోపల సాఫ్ట్వేర్ మనకి ఆగిపోయితే 27th నా సాఫ్ట్వేర్ అప్డేట్ అవ్వగానే అందరూ కూడా అప్లికేషన్స్ తీసుకొని సుమారుగా ఒక 6-7000 మన జిల్లాలో జలకళ బోర్డు డ్రిల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 225 లాక్స్ మ్యాండేట్స్ మన టార్గెట్ గా తీసుకుంటే 190 లాక్స్ మ్యాండేట్స్ కంప్లీట్ చేశాము. ఆ విధంగా చూస్తే 35 లాక్స్కే మేము చేయాలి, కంప్లీట్ చేయాలి 2 మంత్స్లో. కానీ అదంతరంగా మళ్ళీ 40 లాక్స్ మ్యాండేట్స్ మాకు అనదర్ టార్గెట్ ఇచ్చారు సిఆర్డి వాళ్ళు. అందుకని 75 లాక్స్ ఈ 2 మంత్స్ ఫిబ్రవరి 2 మార్చిలో కంప్లీట్ చేయాలనుకుంటున్నాం.